తీసుకోండి, మీకు అవకాశం లేదు చేతి సార్. ఓకే అధ్యయనం చేసిన తర్వాత మనకి అవార్డ్స్ అన్ని వచ్చాయి. ఏ వ్యక్తికి కానీ వ్యవస్థకు కానీ ఒక అవార్డు రెండు అవార్డులు వస్తే చాలా ఆనందపడతాం. అంటే దానికి తమ్ముడు వినాలా, దానికి కారణం మనం పనిచేసే పనితనానికి గుర్తింపు. అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు మనం చేసిన పని సత్ఫలితాలు వచ్చాయనేది ఒక నిదర్శనం. ఈరోజు ఇక్కడికి వచ్చిన అవార్డ్సే కారణం. 4.5 సంవత్సరాల కంటే దగ్గర ఇప్పుడు చూస్తే 3 నెలలు 5 సంవత్సరాలు అవుతుంది. కొత్త రాష్ట్రం, అనేక సమస్యలతో ప్రారంభించాం. నిధుల కొరత, కూర్చోవడానికి కూడా ప్లేస్ లేదు, అదే మరి అనేక ఇబ్బందులు. ఇది మనం కూడా సాధిస్తామనుకునే సమయంలో ఒక పక్క నిలదొక్కుకోవడమే కాకుండా
ఒక ప్రణాళికాబద్ధంగా ఈ కార్యక్రమాలు చేపట్టాము. అదే సమయంలో ఈరోజు నేను గర్వపడుతున్నా, ఆనందపడుతున్నా. ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రజాప్రతినిధులు పూర్తిగా సహకరించారు. ఒక అపోజిషన్ పార్టీ పూర్తిగా సహకరించకపోయినా, అదే మరి కొన్ని మంత్రులు కానీ పార్లమెంట్ మెంబర్స్ ఎమ్మెల్యేస్ కూడా పనిచేయడం, ఇంకో పక్క అధికార యంత్రాంగం అంతా కూడా కష్టపడి పనిచేయడం, ఆ కష్టానికి ఫలితమే ఈరోజు ఫలితాలు. ఈరోజు మొత్తం చూస్తే ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు పెంచడంలో మనం ముందుకు పోయాం. ఇంకో పక్క వాళ్ళ ఆదాయాన్ని పెంచడానికి ముందుకు పోయాం. ఇంకో పక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం శ్రీకారం చుట్టాం. అదే సమయంలో ఇవన్నిటికీ గుర్తింపుగా జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ వచ్చి ప్రభుత్వం యొక్క ప్రతిష్ట పెంచే పరిస్థితి వచ్చింది. ఇది చాలా సంతోషించే విషయం. ఈ యొక్క అవార్డ్స్ వెనకాల చాలామంది కృషి ఉంది, చాలామంది సంకల్పం ఉంది. రాత్రి పగళ్ళు కుటుంబాన్ని వదులుకొని పనిచేసిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. అలాంటి వ్యక్తుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరి త్యాగ ఫలితమే ఈరోజు ఈ అభివృద్ధి, అందరి త్యాగ ఫలితమే ఈరోజు ఈ అవార్డ్స్ ఇవన్నీ. ఈ అవార్డ్స్ అనేవి ఒక స్ఫూర్తినిస్తాయి. ఇంకా ముందుకు పోవడానికి దృఢమైన సంకల్పాన్ని కల్పించడానికి పనికొస్తుంది. అలాంటి అవార్డ్స్ వచ్చి వస్తుందని అభినందిస్తూ ఈరోజు ఒకసారి నేను చూశాను. ఇది ప్రజలు కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలకు మేలు చేయాలని నాలుగేట్ల పనిచేసి పనులు చేసి ఈరోజు అవార్డు సాధించడం జరిగింది. ఈ అవార్డ్స్ అనేది నేను అవార్డ్స్గా చూడడం లేదు, ప్రభుత్వం యొక్క పనితనంగా చూస్తున్నా. ఈ యొక్క పనితనంలో ప్రజలకు జరిగిన మేలు గురించి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సి కోరుతూ ప్రతి ఒక్కరు కూడా చూస్తే నమ్మకం కూడా దేంట్లో అవార్డు వచ్చింది, ఏ డిపార్ట్మెంట్ అవార్డ్స్ వచ్చాయి, అవన్నీ వాళ్ళు కూడా చూస్తే వాళ్ళు అభినందిస్తారు. అలాంటి ఈ కృషిలో ప్రజలు కూడా భాగస్వాములు కావాల్సి కోరుకుంటూ వాళ్ళ ఆశీర్వాదాన్ని కూడా ఉండాలి, ఆశీస్సులు ఉండాలి. అలాంటి ఆశీస్సులు అందించాలంటే ఒకసారి చూస్తే తప్ప సాధ్యం కాదు. దీన్ని అవసరమైతే పర్మనెంట్ ఎగ్జిబిషన్ ఈ 5 ఇయర్స్లో ఏం సాధించామో ఒక పర్మనెంట్గా పెట్టి అక్కడ నుంచి నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ఏ స్థాయికి సంపాదన తీసుకోవడానికి అన్ని విధాలు జాతీయ స్థాయిలో వచ్చిన అవార్డ్సే మనకి బీజేపీ అవార్డ్స్ని కూడా విమర్శించారు. నేను ఏం చెప్పాలి వాళ్ళకి, వీళ్ళు చేత కాదు, వీళ్ళు చేయలేరు, దేశాన్ని భ్రష్టపట్టించారు. ఎవరన్నా కానీ కష్టపడి పనిచేసి ముందుకు పోతే చూసి పోరాలేరు, పొరుజల్లే కానీ మోసం చేస్తారు. వీళ్ళు జరిగే చల్లే బురద మనం అనుకోదు, ఆ బురద తిరిగి వాళ్ళ మీద పడి ఆ విషయం. థ్యాంక్ యూ సార్. Thank you.